ఐవాస్ వెల్కమ్ టు మిర్రర్ టీవీ ఈరోజు కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా యూసుఫ్ కూడ దగ్గర రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది అక్కడ మన కార్పొరేటర్ అయిన సీఎన్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం రండి సార్ నమస్తే సార్ ఎలా అనుకుంటుంది సార్ ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇక్కడ యూసఫ్ కూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం ఉద్దేశం ఏంటంటే తలసేమియాతోటి బాధపడుతున్న చిన్నారులు కావచ్చు వ్యాధిగ్రస్తులు కావచ్చు వాళ్ళకి ఎంతో కొంత మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రక్తదాన కార్యక్రమాన్ని తీసుకొని గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదినం శుభ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గతంలో కూడా మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడే నిర్వహించడం జరిగింది ఇది ఆల్ ఇండియా రికార్డుగా లాస్ట్ టైం కూడా నమోదు కావడం జరిగింది ఇక్కడ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 2200 మంది గత సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది ఈ సంవత్సరం కూడా దాదాపుగా 3000 మంది డోనర్స్తో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గౌరవ శాస్త్రసభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం చరిత్ర పుటల్లో ఎక్కే విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అదేవిధంగా గౌరవ శాస్త్రసభ్యులు మాగంటి గోపినాథ్ గారి యొక్క స్థానం సుస్థిరంగా ఉండే విధంగా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని గొప్పగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు టీఆర్ఎస్ సైనికులకి అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఈ యొక్క రికార్డులో పాలు పంచుకున్నటువంటి ప్రతి అక్క చెల్లెళ్ళకి అన్నతమ్ములకి ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క రికార్డులో పాలు పంచుకున్న ప్రతి వారికి కూడా జూబ్లీహిల్స్ శాసనసభ పక్షాన గౌరవ శాస్త్రసభ్యుల పక్షాన అదేవిధంగా రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నా తరపున హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ నుంచి మా స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారి వారి యొక్క ఆధర్వంలో ఈరోజు గౌరవ మంత్రివర్యులైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధులు చేసినందుకు కేటీఆర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ గారి ఆదేశాల మేరకు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు యూసుఫ్గూడ డివిజన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జన్మదినం సందర్భంగా తెరాస పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా కదిలి వచ్చి ఈరోజు కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా తన వంతు సాయంగా కొత్తగా వచ్చినటువంటి తలసేమియా వ్యాధి పిల్లలకు వారికి ప్రతిరోజు బ్లడ్ అవసరం ఉంది కాబట్టి వారి గురించి ఎమ్మెల్యే గారు నిర్వహించినటువంటి ఒక రక్తదాన శిబిరాన్ని మా రహమత్ నగర్ డివిజన్ నుంచి భారీ ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరం జయప్రదం చేశాము ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు మా యొక్క డివిజన్ నుంచే కాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్ల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి తమ వంతు సాయంగా తలసేమియా వ్యాధి ద్వారా బాధపడుతున్నటువంటి ప్రతి బాధితుడికి మా వంతు సాయం మేము చేస్తామని సొంతగా రక్తదానం చేయడం జరుగుతుంది మేము ఈ రక్తదానం చేయడము అదేవిధంగా ఈరోజు మా మంత్రివర్యులైనటువంటి తారక రామారావు జన్మదినం ఉండడం వల్ల మేము యొక్క అకేషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మాకు స్థానికంగా మా ఎమ్మెల్యే గారు శ్రీ మాగంటి గోపినాథ్ గారి ఆదేశాల మేరకు స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము జై తెలంగాణ అని ఈరోజు కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వాళ్ళు కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఫస్ట్ మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ సాధన సభ్యుడైన మాగంటి గోపినాథ్ గారికి మరియు మా కాన్స్టిట్యున్సీ రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అన్న గారికి మరి మా అధ్యక్షులు సెక్రటరీలు అందరం కలిసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రక్తం ఇయ్యాలి అనే ఒక కృషి పట్టుదలతోని మా యొక్క కేటీఆర్ బర్త్డే సందర్భంలో మా యొక్క కాన్స్టిట్యున్స్ ఎమ్మెల్యే ఒక పిలుపు మేరకు మేమంతా కాన్స్టిట్యున్స్ వారుగా అందరం రక్తం ఇచ్చి లేని పేదలకు రక్తం ఇవ్వాలి అందరికీ బలు బరియన వర్గాలకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా మైనార్టీ వాళ్ళకు కూడా ఒక రక్తం ఇచ్చి మనం ఆదుకోవాలన్న ఒక కృషి పట్టుదలతోనే మా ఎమ్మెల్యే గారు మా స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జరిగించిన భారీ ఎత్తున ఈ యొక్క రక్తశుద్ధి అని చెప్పినాం కాబట్టి మా
కార్పొరేటర్ సంబంధించి మా సంబంధించి మా కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటు జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ అనే రోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది ఎలా అనిపిస్తుంది మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం అండి ఏత కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి వేరే వేరే దాన ధర్మాల కన్నా అన్నిటికన్నా మిన్న దానం రక్తదానం కాబట్టి మరి అయితే తలేసిమియా వ్యాధితో ఇబ్బందులు పడుతున్నటువంటి చిన్నారులకు ఏదైతే రక్తం అందించాలన్న కృతనిశ్చయంతో మరి అయితే మా జూబ్లీస్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ గారు ఎన్నుకున్న మార్గాన్ని మేము మరి వారిని మెచ్చుకోవడం జరుగుతుంది మరి అందు సందర్భంగా జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ డివిజన్లకు సంబంధించినటువంటి కార్యకర్తలు కార్పొరేటర్లు అందరూ కూడా సహాయ సహకారాలతో మరి ప్రతి వ్యక్తి కూడా వారి వంతు బాధ్యతగా భావించి మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసి రక్తము చిన్నపిల్లలకు అందించాలని కృతనిశ్చయంతో అందరూ కూడా రక్తదానం చేయడం జరిగింది అందు పూర్తిగా మా యొక్క బోర్బన్ డివిజన్ నుంచి కూడా మరి 250 పై చీలుకు వ్యక్తులు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది మరి ఇంకా కొంతమంది ఇవ్వడానికి వస్తూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు చరిత్రలో మనం ఎన్నడూ కూడా ఎరగము గత సంవత్సరం కూడా ఇక్కడనే మరి వారి జన్మదిన సందర్భంగా మరి భారతదేశ వ్యాప్తంగా కూడా సంచలన రికార్డు కూడా నమోదు చేయడం జరిగింది అత్యధికంగా రక్తదానం ఒక్క రోజులో చేసినటువంటి ఘనత జూబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులకి అందడం జరిగింది మరి ఈ రోజు కూడా మరి అంత గొప్ప కార్యక్రమం మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేయడం అంతే పెద్ద ఎత్తున కూడా జనాలు రావడము వాళ్ళందరూ కూడా రక్తదానం చేయడము చాలా సంతోషదాయకం అండి ఏదైతే మనం అక్కడికి వెళ్ళి చూసినట్టయితే తలేసిమియాతో చిన్నపిల్లలు వారానికి నెలకు వాళ్ళ రక్తం మార్పిడి చేస్తూ ఉండాలి చేయకపోతే వాళ్ళు ప్రాణాలు హరించిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళని చూసినట్టయితే ఆ బాధని మనం వర్ణాతీతం చెప్పలేనటువంటి పరిస్థితి వాళ్ళకు సాయం చేయాలన్న వాళ్ళని చూసినప్పుడు అక్కడనే మనం రక్తం ఇవ్వాలన్న ఆలోచన కలిగేటువంటి బాధ అక్కడ చిన్నపిల్లలు పడుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మేము సహాయం చేయడం అంటే మా యొక్క భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అనుకుంటాం మరి ఈ యొక్క ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన గోపినాథ్ అన్న గారికి బాబా ప్రసిద్ధిని గారికి మిగతా కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై తెలంగాణ ఈరోజు కేటీఆర్ బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా సంతోషకరమైన వాతావరణంలో మరి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులైనటువంటి కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆ వారి జీవాలను కాపాడాలనే ఒక దృఢనిశ్చయంతో ఒక మంచి ప్రయత్నంలో భాగంగా మేమందరం కూడా రక్తదానం చేయడం జరిగింది అలాగే మాగంటి గోపినాథ్ గారు గతంలో కూడా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం తర్వాత అన్ని దానాల కన్నా రక్తదానం నిన్న అనేది జరుగుతుంది కాబట్టి ఒక తోటి వారికి సాయం చేయాలంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టాలంటే రక్తం ఎంతో అవసరం ఉందనేది తెలుస్తుంది కాబట్టి ఒక తలసేమియా వ్యాధిగ్రస్తులు సుమారుగా 30 రోజుల వరకు వాళ్ళకి రక్తదాన మార్పిడి చేసినట్టయితే వాళ్ళ జీవం నిలబడుతుంది కాబట్టి ఇందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక సికిల్ సెల్ నుంచి తలసేమియా సికిల్ సెల్ నుంచి వాళ్ళు కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మరి జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అలాగే మేము బోరబండ డివిజన్ నుంచి కూడా మరి గౌరవ మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి బాబా ఫసిదున్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ సుమారుగా 300 మంది దాకా కూడా మేము రక్తదానాన్ని కార్యక్రమంలో పాల్గొన్నాము కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం కాబట్టి అది కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చిందండి మీకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది ఎందుకంటే ఈ కోవిడ్ తరుణంలో కూడా కోవిడ్ ఏదైతే కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా రక్తం వచ్చేసి కూడా సొంతగా వాళ్ళు వచ్చేసి రక్తదానం చేయడం జరుగుతుంది నమస్తమ్మా ఈరోజు కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఇది రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది ఎలా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది అండి చాలా బాగుంది ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏం లేదు బాగానే వస్తుంది రెస్పాన్స్ బాగానే ఉంది అంత ఇంకేం చెప్తారా ఇంకేం లేదు ఇంకేం లేదు మా కేటీఆర్ అన్న మంచిగా ఎప్పుడూ ఇలాగా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని కోరుకుంటున్నాం గత సంవత్సరం ఈ సంవత్సరం ఏమైనా తేడా కనిపించింది ఏం తెలియదు బాగానే ఉందండి పోయిన సంకటి ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది అన్న నీ పేరు పంకజ్ పంకజ్ భయ్య ఈరోజు కేటీఆర్ యొక్క బర్త్డే సందర్భంగా ఎలాంటి రక్తదాన శిబిరాలను పెట్టి ప్రజలకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా మంచిగా అనుతుంది మా వల్ల తనిసామా అనేది ఏమంటారు మా వల్ల అనాథ పిల్లలకి రక్తం ఇచ్చేసి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకు పోతుంది లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా ఎక్కువ మంది ఇంకా 3000 మెంబర్స్కి టార్గెట్ పెట్టారు మన ఎమ్మెల్యే అన్న ఇంకా మంచిగా అవ్వాలని చెప్పేసి కోరుకు లాస్ట్ ఇయర్కి ఇప్పుడు ఈ సంవత్సరానికి ఏమైనా తేడా కనిపించింది ఇంప్రూవ్మెంట్ కనిపించింది జనాల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది జనాల రెస్పాన్స్ చాలా రెస్పాన్స్ ఉంది లాస్ట్ టైం కూడా కోవిడ్ ఉన్నా కూడా మంచిగా సపోర్ట్ చేసారు అండ్ కోవిడ్ ఉన్నా కూడా ఇయర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఏమంటారు
లాస్ట్ ఇయర్ రికార్డ్ ఇయర్ ఈసారి చాలా చాలా మంచిగా ఉంది. జనాలు కూడా ఎక్కువ వస్తారు. లాస్ట్ ఇయర్ రికార్డ్ కన్నా ఇయర్ ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పి కోరుకుంటున్నాం. అన్న నీ పేరేంటి? హరీష్ అన్న. హరీష్ అన్న, ఈరోజు కేటీఆర్ యొక్క బర్త్డే సందర్భంగా ఇలా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? నువ్వు వచ్చావు, ఫస్ట్ టైం వచ్చావని తెలిసిందే, ఎలా అనిపిస్తుంది నీకు? నాకు బాగా అనిపిస్తుంది అన్న. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని ఇక్కడికి. అసలు కరోనా టైంలో బయటకు రావడమే భయంగా ఉన్నది, అలాంటిది వచ్చి రక్తదానం చేస్తున్నావు నువ్వు, ఎంతో పిల్లలకి ఎంతోమందికి హెల్ప్ఫుల్ అవుతుంది ఇది, ఎలా అనిపిస్తుంది నీకు? నాకు చాలా మంచి అనిపిస్తుంది అన్న. అసలు నేను ఇది ఎప్పటి నుంచి అడుగుతున్నాను బ్లడ్ డొనేట్ చేద్దామని, ఇప్పుడు ఛాన్స్ దొరికింది వచ్చేసినాను. అండ్ ఇది ఫస్ట్ టైం నేను ఇవ్వడం బ్లడ్ డొనేషన్. నీకు ఫస్ట్ టైం అంటే బ్లడ్ ఇవ్వడానికి చాలామంది భయపడుతుంటారు, ఎన్నో భయాందోళనలు ఉంటాయి, అలాంటిది నీకు ఫస్ట్ టైం అన్నప్పుడు నీకు ఎలా అనిపించింది ఇస్తాక? ఇప్పుడు కొద్దిగా భయంగా ఉంది అంతే. సార్, ఈరోజు కేటీఆర్ యొక్క బర్త్డే సందర్భంగా మన ఎమ్మెల్యే గారు గోపినాథ్ గారు ఈరోజు ఇలా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అండి. మా ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం చేసినా అదొక అద్భుతమే. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కేటీఆర్ రామారావు గారి బర్త్డే సందర్భంగా మరి యొక్క రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే, ఇది తలసేమియా అనే వ్యాధిగ్రస్తులకు ఈ యొక్క రక్తదానము మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాధి ఉన్న వాళ్ళకి సుమారుగా ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. కావున కేవలం వాళ్లకు ఈరోజు సంబంధించి ఈ యొక్క రక్తదాన శిబిరము తలసేమియా వ్యాధిగ్రస్తుల గురించి ఏర్పడడం జరిగింది. మా షేక్పేట నుంచి కూడా వివిధ డివిజన్ల తరఫు నుంచి కూడా జూబ్లీస్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇది ఒక రికార్డు. గత సంవత్సరమే రికార్డు ఉండే, ఆ రికార్డుని మళ్ళీ మా ఎమ్మెల్యే గారు మళ్ళీ బద్దలు కొట్టారు. దీనికి మా డివిజన్ తరఫున, అలాగే మరి అందరు కార్యకర్తలు అందరూ వివిధ డివిజన్ల కార్యకర్తల తరఫున కూడా మా ఎమ్మెల్యే గారికి మేము చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ యొక్క రక్తదానంతో మాకే చాలా ఎంత అంటే ఆనందంగా ఉందంటే, మేము ఒకరికి అది కూడా తలసేమియా వ్యాధిగ్రస్తులకి సహకారం చేస్తున్నాము ఒక రకంగానే అనుభవం, మాకు ఒక ఆనందం ఏర్పడుతుంది. సో దీనివల్ల మేము మా ఎమ్మెల్యే గారికి హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు వారు ఎన్నో చేయాలని, ఎన్నో కార్యక్రమాలలో మేము కూడా పాల్పంచుకోవాలని మేము ఆశిస్తున్నాము. గుడ్ ఈవినింగ్. మేరా నా మొహమ్మద్ షకీల్ అహ్మద్ హేమ షేక్పేట్ డివిజన్ సే బిలాంగ్ కర్తాం. షేక్పేట్ డివిజన్ జుబ్లీ హిల్స్ ఎక్ ఐసీ కాన్స్టిట్యుయెన్సీ హే జో హర్ చీజ్ మే జో హే ఆగే రహతీ. హమారే జుబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సాహబ్ పబ్లిక్ కే బీచో మే రహతే ఆర్ పబ్లిక్ కీ కమీ కో మహసూస్ కర్తే హే కోవిడ్ పెండమిక్ రహనే కీ వజహ సే తలసేమియా కే పేషెంట్స్ కు లాస్ట్ ఇయర్ భీ జో హే హమారే ఎమ్మెల్యే సాహబ్ జో హే కేటీఆర్ సాహబ్ కీ బర్త్డే కే దిన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లగాయే థే. యే ఇయర్ భీ లగాయే థే. లాస్ట్ ఇయర్ 2000 కా రికార్డ్ థా. యే ఇయర్ వో రికార్డ్ బ్రేక్ ఆప్ ఖుద్ హీ కర్ రహే, 3000 కే రిప్లేస్ కర్ రహే. ఆర్ జో హే జుబ్లీ హిల్స్ హమారే ఎమ్మెల్యే కోయి భీ ప్రోగ్రామ్ కరో 100% సక్సెస్ఫుల్ రహతా. ఆర్ యే రికార్డ్ 3000 నహీ, మే సమజతా హూం కి 4000 సే బీట్ కరేంగా, హమ్ లోగ్ కా యే మాన్నా హై. ఆర్ హమ్ లోగ్ ప్రౌడ్ ఫీల్ కర్తే కి వీ ఆర్ వర్కింగ్ అండర్ జుబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సార్. వీ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ ది ఎంటైర్ పబ్లిక్ ఆఫ్ జుబ్లీ హిల్స్. సార్ నమస్తే సార్. ఈరోజు కేటీఆర్ యొక్క బర్త్డే సందర్భంగా ఇలా రక్తదాన శిబిరం పెట్టడం అన్నదే చాలా హ్యాపీ అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. మన కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మన మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే అన్నగారు ఈ విధంగా బ్రహ్మాండంగా 7 డివిజన్ల నుంచి ప్రజలను రప్పించి ఇంత అత్యంత మెజారిటీ తోటి రక్తదాతలు ఎంతోమంది ఇచ్చిర్రు, ప్రేమతోటి ఇచ్చిరో, ఆ పార్టీ అభిమానంతో ఇచ్చిరో, మరి వాళ్ళ అభిమానంతో ఇచ్చిరో, కానీ తలసేమియా అనే చిన్నపిల్లలకు చాలా ఉపయోగపడుతుంది ఇది. ఈ మాగంటి గోపినాథ్ గారు మా ఎమ్మెల్యే గారు ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఎంతో బ్రహ్మాండంగా చక్కగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాళ్లకు రక్తదానం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు గిఫ్ట్స్, సంతోషంగా ఉంచినట్టు వాళ్ళ సర్టిఫికేట్స్, మరి వాళ్ళకు ఆరోగ్యంగా ఉండడానికి పండ్లు ఫ్రూట్స్ అవి ఇవి అప్పటివరకు విరామం కోసం ఎంతో సమయస్ఫూర్తితో చాలా మంచిగా ఘనంగా జరిపించిండు. వారికి ప్రత్యేకంగా మా యొక్క ఈ కాన్స్టిట్యూషన్ నుంచి వారికి శ్రీనగర్ కాలేజ్ నుంచి కూడా ప్రతి గొప్ప ధన్యవాదములు. సార్ నమస్తే సార్. ఈరోజు కేటీఆర్ యొక్క బర్త్డే సందర్భంగా ఇలా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది, మార్నింగ్ నుంచి జనాల యొక్క రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మార్నింగ్ నుంచి ఇది మన రక్తదానం ఏదైతే ఉన్నదో పొద్దున్న 6 నుంచి ఇప్పుడు 5 అవుతున్నది కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నారు. చాలా ఇదితోనే ఇస్తున్నారండి మొత్తానికి, వాళ్ళ ఇష్టపూర్వకంగా.
मैं इक अरेंजमेंट्स अभी चाला बहुनाई चाला सतोषमें रक्तम पिलक अंदर की बेनिफिट्स उठाई प्राणा की लास्ट इयर कंटे इप्ड इयर एम जनल रेस्पा पे लास्ट इयर कना डबुल चूस्त कभी డబుల్ కరే ఎక్కువనే ఉంది సంఖ్య పెరిగింది చాలా సంతోషం ఉందండి మంచి కార్యక్రమం చాలా సంతోషం అండి ఇట్లా కార్యక్రమాలు ఏ విధంగా తీస్తారు ఏదండి ఫ్యూచర్ లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎలాంటి చేయబోతున్నారు కార్యక్రమం ఇప్పటికే ఇది విదేతే బాగానే ఉంది ఇంకేమైనా ఉన్నా కూడా చేస్తూనే ఉంటారు సార్ ఈ రోజు కేటీఆర్ యొక్క బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది ఈ స్టేడియం లో ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుందండి ఈ రక్తదాన కార్యక్రమం జయప్రదంగా చాలా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గోపినాథ్ అన్న గారు చేస్తున్న ఈ బ్లడ్ క్యాంప్ 100% సక్సెస్ అండి 100కి 100 పాలు పబ్లిక్ అంతా సంతోషంతోని కేటీఆర్ జన్మదినోత్సవంగా చాలా సంతోషంగా ఉదయపూర్వకంగా ఇస్తున్నారు రక్తదానం గోపినాథ్ గారు మా ఎమ్మెల్యే గారు జూబ్లీల్స్ ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా వచ్చిన ప్రజలకి వచ్చిన రక్త ఇచ్చిన దాతలకి అన్ని విధాలుగా ఆయన సమకూర్చారు ఆయనకి గోపినాథ్ గారు గారికి కే మా నియోజకమైన ఎమ్మెల్యే గారికి ఉదయపూర్వక నమస్కారం కేటీఆర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సో మాగంటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో మేము కూడా పార్టిసిపేట్ చేశాం బ్లడ్ డొనేట్ చేయడానికి చాలా బాగా అనిపించింది లాస్ట్ ఇయర్ కూడా చేశారు లాస్ట్ ఇయర్ ఇయర్ సో ఈసారి స్పందన బాగుంది చాలామంది పార్టిసిపేట్ చేశారు బ్లడ్ డొనేట్ చేశారు చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం సో కేటీఆర్ మా అభిమాన నాయకుడు సో తన మీద ఉన్న ఇష్టంతోనే నేను బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Macharaju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికీ నమస్తే నేను మీ సవారీ నందు ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర టీవీ హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర టీవీ హాయ్ నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిరర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిరర్ టీవీ హాయ్ గైస్ ఐఎమ్ నవీన్ పోలీ షెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర టీవీ యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.